నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. అవసరానికే దైవమా, అనుభవించుటే న్యాయమా. నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా. నీ బ్రతుకే నీ ఇష్టమా, నీ బ్రతుకే నీ ఇష్టమా. దేవునికే సంతాపమా, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. మీ మధ్యకు వచ్చిందామండి. మరి ఐటీసీ కమిటీ సభ్యులు వచ్చారు, విశాఖపట్నం అండ్ విజయనగరం కమిటీ సభ్యులు వచ్చారు, అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ జాతీయ మహిళా విభాగం వారు కూడా వచ్చిన్నారండి. మీ మధ్య ఉన్నారు. మిమ్మల్ని వచ్చి నేను చూసిన తర్వాత మీ మనసు ఎంతో మంచిదని నాకు అర్థమైంది. ఎలాంటి కల్మషం లేకుండా పలకరించడం చూడగానే నవ్వటం, కల్మషం లేనటువంటి మీ చిరునవ్వులు చూడగానే మీలో ఎలాంటి కల్మషం లేకుండా ఎంతో మంచివాడుగా నాకు ఈరోజు కనిపిస్తున్నారు. మరి ఇలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడని మనం సంతోషిస్తున్నామండి. తోడబుట్టిన వారు నిజంగా మనల్ని చూసుకోవట్లేదు, కన్నవారు చూసుకోవట్లేదు, కట్టుకున్న వారు చూసుకోవట్లేదు. కానీ ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు తెలుసా? దేవుడు చూసుకుంటున్నారు. మరి దేవుడు చూసుకుంటున్నాడు కదా, ఈ వృద్ధాప్య దశలోనైనా సరే నన్ను ఎంతగా చూసుకున్న దేవుని కోసం నేనేం చేయాలని చెప్పి మనలో ప్రతి ఒక్కరిని ఆలోచించాలి. దేవుడు నిజంగా మనకి ఇంత భరోసా ఇస్తున్నాడు. ఏంటని మీకు ఈ ప్రపంచంలో ఎవరు లేకపోయినా సరే ముదులే వచ్చినంత వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాను అంటే మీకు వృద్ధాప్యం వచ్చినా సరే నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను. ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా సరే నేను మీకు ఉన్నాను అనేటటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడండి. అందరూ మేము వృద్ధులము, మేము ముసలాళ్ళు అయిపోయాము, వీళ్ళందరూ బలి పనులు చేసుకుంటున్నారు, మాకు ఇంకొకరు చేయాల్సి వస్తుందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయ్యో మాకు మేము తినలేకపోతున్నాం, ఇంతమంది మనం చేస్తున్నారు అని మీరు బాధపడుతున్నారు కదా. ముసలితనంలో వృద్ధాప్యంలో ఉన్న మీకు తెలియాల్సిన ఒక విషయం ఒకటి ఉంది, ఇప్పుడే తెలియజేసింది. మీరు మా కళ్ళకి తల నేసిన వారిగా కనపడవచ్చు, కానీ మనందరినీ కన్నతండ్రిని దేవుడు ఉన్నాడే, ఆయన అందరికీ మీరు ఎలా కనబడుతున్నారో తెలుసా? ఇంకా చిన్నపిల్లలానే కనబడుతున్నారు. చిన్నపిల్లలా కనబడుతున్నారు కనుకనే ఆయన ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రతి దినం మీకు ఆహారం ఇస్తున్నాడు. ఆనోకు భూమిపై దేవునితో నడచెను, దేవునికే ఇష్టుడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టుడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు, తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన ఆ దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే ఒకరిని నువ్వు మార్చితే అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి.
వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం, దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా. Thank you.